नमस्कार अंडी क्रिसमस न्यू इयर संक्रांति सदर्भंगा जीवा फर्टिलिटी आईवीएफ मीद 30% डिस्काउंट अंदिस्तुंदी दीन गुरिंची इंका विवरालु तेलुसुकोवालनुकुन्ना मीकु कंसल्टेशन कावालनुकुन्ना तप्पकुंडा स्क्रीन मीद कनिपिंचे नंबर्स की मी दग्गरलो उन्न ब्रांचेस की विच चेसी विवरालु तेलुसुकोंडी थैंक यू नमस्कार अंडी ना पेर डॉक्टर सुवर्चला जीवा फर्टिलिटी सेंटर्स लो साइंटिफिक डायरेक्टर नी कोब्बरी की फर्टिलिटी की अंटे कोब्बरी तिंटे प्रेग्नेंसी चांसेस एक्कुव अवुतायी अनेदी अडुगुतुंटारु सो प्रेग्नेंसी चांसेस एला एक्कुव अवुतायी अंटे अंडी मी क्वालिटी आफ लाइफ बागुंडाली मी डयट बागुंडाली मी पीरियड्स रेगुलराइज चेसे डयट उंडाली मीकु मी हेल्थ कंडीशन अंटे एक्सरसाइज मेटाबॉलिज्म बागुंडाली इवन्नी बागुंटे మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి మీ అన్నం కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం అవుతుంది మీ కణాలు ప్రొడక్షన్ బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట ఇది మీరు డైట్తో పాటు కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు ఏది లో కార్బ్ డైట్ అంటే మరి మైదాలతో బన్నులు ఈ పిజ్జాలు ఎక్కువ తినకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువ పెంచి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ తినుకుంటూ మీరు చేశారనుకుంటే డైట్ బాగుంటుంది కానీ కొబ్బరితో కూడా చాలా లాభాలు ఉంటాయి ఎలానో చూద్దాము కొబ్బరి తింటే ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఒంటికి చాలా మంచిది ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ ఏమంటుందంటే ఉట్టి ఇలానే తింటే కూడా ఆకలి కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మీరు నార్మల్గా తినే ఆహారం కూడా అంటే రైస్ ఈ చపాతీలు ఎక్కువ కూడా తగ్గుతాయి అన్నమాట అప్పుడు మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువ పెంచుకోవచ్చు సో ఇట్ రిడ్యూసెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ అంటే ఫ్యాట్ కంటెంట్ బాడీలో తగ్గిస్తుంది ఇది కాకుండా వజైనాలో అంటే గర్భసంచి దగ్గర ఏంటంటే పిహెచ్ మెయింటైన్ చేస్తుంది ఈ పిహెచ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈ పిహెచ్ అంటే యాసిడిక్గా ఉందా ఆల్కలైన్గా ఉందా బేసిక్గా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు సైన్స్లో చదివి ఉంటారు ఈ పిహెచ్ మెయింటైన్ అవ్వాలంటే కోకోనట్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట పిహెచ్ ఎందుకు మెయింటైన్ అవ్వాలంటే కణాలు అక్కడ చేరినప్పుడు అక్కడ వాతావరణం స్పర్మ్స్నే ఇన్ఫెక్షన్ అనుకొని చంపేయకూడదు చాలా ఎక్కువ యాసిడిక్గా ఉన్నా చాలా ఎక్కువ బేసిక్గా ఉన్నా ఆల్కలైన్ ఉన్నా ఇలాంటి వాతావరణంలో తేడా వచ్చినప్పుడు స్పర్మ్స్ అనేవి అక్కడ బతకలేవు అండం దాకా చేరలేము ఫలదీకరణం అనేది అవ్వదు సో ఈ పిహెచ్ మెయింటైన్ అవ్వాలంటే కోకోనట్ మంచిది అంటారు ఇది కాకుండా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే క్యాండిడా ఇవన్నీ అంటే కొంచెం ఇరిటేషన్ రెడ్నెస్ ఇచ్చింగ్ దుర్ద అవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కోకోనట్ తింటే ఇవన్నీ తగ్గుతాయనే స్టడీస్ ఉన్నాయి ఇది కాకుండా ఇన్సులిన్ని కూడా చెక్లో పెడుతుంది సో పీసీఓస్ ఉన్న వాళ్ళు కొంచెము కోకోనట్ కూడా తింటే ఆహారంలో చాలా మంచిది తర్వాత థైరాయిడ్కి నో కోకోనట్కి కొబ్బరికి కూడా కనెక్షన్ ఉందండి థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కోకోనట్ తింటే ఇది కూడా కంట్రోల్లో ఉంటుందనేసి చెప్తారు అఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే అండి ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే మళ్ళీ మరీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పకుండా మెడికేషన్స్ తీసుకోవాలి బట్ ఏది లేనప్పుడు కోకోనట్ అంటే మీరు జనరల్ బాడీ హెల్త్ కోసం చూస్తున్నారు కరెక్ట్గా ఇవన్నీ మెయింటైన్ చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతున్నారంటే ఇవన్నీ మీ ఆహారంలో తెచ్చుకుంటే చాలా మంచిది దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్కి రండి